ఓకే కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి మరి సునీత గారు పాలు బూందీ షుగర్ పంచదార అన్నీ వచ్చేసాయి మరి ముందు ఏం చేయాలి ముందు ఆన్ చేసి స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకుంటామా పాలేసి మంచిగా ఉడకబెట్టాల కొంచెం చిక్కగా పాలు బాగా మరిగే వరకు మరిగించుకోవాలి సో బాగా మరిగిపోవాలి పాలు సో సునీత గారు మరప్పటి వరకు బీహార్ విశేషాలు మాట్లాడుకుందాం మీ బీహార్ లో ఫేమస్ ఏంటండి బీహార్ లో బోధగయాలో అందరూ వెళ్తారు అవును బుద్ధుడి జన్మస్థానం అందరికి తెలుసు సో అక్కడ ఒక బోధి వృక్షం కూడా ఉంటుంది కదా చాలా అప్పటి కాలం నాటిది కదా అది అందరూ టూరిస్టులందరూ మెయిన్ అక్కడికే వెళ్తూ ఉంటారు సో ఇంకేంటి ఫేమస్ అక్కడ ఇంకా అక్కడ మాక్సిమం ఐఎస్ ఐపిఎస్ ఆఫీసర్స్ అక్కడి నుంచే వస్తారు అవును అంటే నేను విన్నాను అప్పటి కాలంలో వ్యాపారానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇచ్చేవాళ్ళు సో మెయిన్ ఇన్కమ్ కూడా వ్యాపారం నుంచే వస్తుండేది బీహార్ వాళ్ళకి అని చెప్పి విన్నాను ఇప్పుడు మాత్రం ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ డెవలప్ అవుతూ ఉంది అక్కడ అని చెప్పి ఎడ్యుకేషన్ అంటే పాస్ట్ టైం నుంచి ఉంది జస్ట్ అవగాహన అనేది ఇప్పుడు అందరికి తెలుస్తుంది మాక్సిమం ఐఎస్ ఐపిఎస్ ఇక్కడ మన తెలంగాణ సౌత్ డివిజన్ లో కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ యూపీ బీహార్ నుంచి ఉన్నారు ఓ అవునా ఓకే సో ఇంకా మీ హాబీస్ ఏంటి సునీత గారు హాబీస్ ఎక్కువ మాటికి కుకింగ్ ఏ అందుకే ప్యాషన్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చెప్తూ ఉంటున్నాను ఓకే అండ్ దాంతో పాటు టైలరింగ్ జూట్ బ్యాగ్స్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇవన్నీ మాకు ఎడ్యుకేషన్ అంత ఎక్కువ ఉండదు సో చిన్నప్పటి నుంచి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకుంటాం ఓకే సో ఎడ్యుకేషన్ కొంచెం తక్కువ కాబట్టి మీరు ఇవన్నీ నేర్చుకున్నారంటారు సో ఎడ్యుకేషన్ లేకపోతే ముందే నేను వీటన్నిటిలో కూడా ప్రూవ్ చేసుకుంటాను నన్ను నేను అని చెప్పి ఒకటేంటి ఎన్ని నేర్చుకున్నారు అసలు వంటలతో పాటు ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అన్నీ నేర్చేసుకున్నారు మొత్తం అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటాం అన్నమాట అసలు ఇష్టం లేదు ఖాళీగా ఉండడం ఇప్పుడు మాతో పాటు చాలా లేడీస్ కి ఉమెన్ లర్న్ అండ్ ఎర్న్ సిట్టింగ్ అట్ హోమ్ కాన్సెప్ట్ మీద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేయిస్తూ ఉంటారు ఓకే మీతో పాటు మిగతా ఉమెన్ ని కూడా మంచిగా ఎడ్యుకేట్ చేస్తున్నారు అన్నమాట ఎడ్యుకేట్ చేస్తా ఓకే పాలు మరిగిపోయినట్టున్నాయి అండి లేదు ఇంకా చికెన్ సునీత గారు ఇంకా విజిటింగ్ ప్లేసెస్ ఏమున్నాయి బీహార్లో అంటే టెంపుల్స్ కొంచెం ఎక్కువ ఉన్నట్టున్నాయి కదా బీహార్లో టెంపుల్స్ అక్కడ మహేంద్రనాథ్ టెంపుల్ ఉంది టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఉన్నాయి అక్కడ మళ్ళీ పట్నాలో కూడా డెవలప్మెంట్ బాగా అయింది అవును పట్నా క్యాపిటల్ కదా బీహార్కి చాలా పెద్ద సిటీ అనుకుంటా పట్నా అండ్ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ కూడా ఎక్కువ కదా పట్నాలో చాలా ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అంటే వెళ్ళగానే అదొక వేరే ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది ఇండియాలో ఉన్నట్టు అనిపించదు పట్నా చూస్తుంటే కదా ఇంకా మా దగ్గర ఛట్ పూజ చాలా గ్రాండ్ గా చేస్తారు ఓకే అంటే ఏం చేస్తారు ఛట్ పూజలో ఛట్ పూజలో 36 అవర్స్ నాన్ స్టాప్ ఫాస్టింగ్ ఉంటుంది వాటర్ తాగకుండా ఉంటారు ఓకే అంటే ఫస్ట్ డే ఖర్నా అంటారు దాంట్లో డే లాంగ్ వాటర్ తాగకుండా ఉంటాము సో నైట్ టైం ఇది బెల్లం వేసి ఖీర్ చేసి చపాతీతో తింటారు వన్ సిట్టింగ్ లో నెక్స్ట్ డే హోల్ డే ఫాస్టింగ్ ఉంటుంది వాటర్ కూడా తాగము థర్డ్ డే మార్నింగ్ సెకండ్ డే సూర్యాస్త పూజ చేస్తాము తర్వాత సూర్యోదయ పూజ థర్డ్ డే అవుతుంది మార్నింగ్ దాని తర్వాత పూజ చేసి ఒక 5 మ్యారీడ్ ఉమెన్స్ కానీ లేదంటే 11 మ్యారీడ్ ఉమెన్స్ కానీ కొంగులో ప్రసాదం ఇచ్చి అప్పుడు నీళ్ళు తాగుతారు ఓకే అంటే 4 డేస్ జరుగుతుంది ఇది మొత్తం సో అందుకే షట్ పూజ అంటారన్నమాట షట్ పూజ అది చాలా పవర్ఫుల్ పూజ చాలా మంది చేస్తారు అది ఇంటర్నేషనల్ వరకు అందరు చేస్తుంటారు అవునా సో మొత్తం అందరూ బీహార్ వాళ్ళందరూ చేస్తుంటారన్నమాట అందరికీ ఫేమస్ ఇంటింటికి చేయాల్సిందే ఖచ్చితంగా అవునా ఇది ఎప్పటి నుంచి ఉందండి ఈ ట్రెడిషన్ ఇది చాలా ఇయర్స్ నుంచి ఉంది చాలా ఇయర్స్ నుంచి ఉంది మీరు ఇక్కడ ఉన్నా కూడా నేను కూడా చేస్తాను ఛట్ పూజని చేస్తాను సో ఆ ఛట్ పూజలోకి మంచి మంచి ప్రసాదాలు నైవేద్యాలు అన్ని ఉంటాయేమో లాస్ట్ డే కి అవును మెయిన్ దానికి టెక్వ ఉంటది ఓకే టెక్వ ఓకే సునీత గారు మరి పాలు మరిగిపోయాయి నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ షుగర్ వేయాలి వేసాను తర్వాత
షుగర్ బాయిల్ అయ్యి కొంచెం చిక్కగయ్యాక అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. ఓకే, షుగర్ మొత్తం ఈ మిల్క్ లో కరిగిపోవాలి. కరిగిపోయాక మరి షట్ పూజ అన్నారు కదా, ఈ షట్ పూజ ఏ అమ్మవారికి చెందింది అంటే అమ్మవారికి పూజ చేస్తారా లేదంటే ఎలా? షట్ పూజ ఛటీమయ్య అని అమ్మవారు ఉంటారు, అమ్మవారికి చేస్తాము, కానీ పూజ మాత్రం సూర్యదేవతకి చేస్తాము. ఓకే, సూర్యదేవుడికి పూజ చేస్తారు. ఓకే, సన్సెట్ కూడా చేస్తాము, సూర్యోదయ కూడా చేస్తాము. ఓకే, సూర్యాస్తమయం సూర్యోదయం రెండింటికి పూజ చేస్తారు అన్నమాట. పూజ సూర్యోదయంతోనే మొదలవుతుంది. ఓకే, మీరు గుడిలకు ఎక్కువ వెళ్తూ ఉంటారా? చూస్తేనే అర్థమైపోతుంది ట్రెడిషన్ ని అంత బాగా ఫాలో అవుతున్నారు, బాగా భక్తి ఎక్కువ, దైవభక్తి ఎక్కువ మీకు. ఇప్పుడు బ్రాహ్మిన్స్ కాబట్టి పూజలన్నీ ఉంటాయి కదా. ఓకే సుంత గారు, మరి పంచదార కరిగిపోయినట్టుంది, నెక్స్ట్ ఏం వేయాలి ఇందులో? డ్రై ఫ్రూట్స్ వేసేసే. ఇది బాదం పౌడర్. ఓకే, బాదం పౌడర్, బాదం ఒక్కటేనా ఇంకేమన్నా? బాదంతో పాటు కాజు పౌడర్. ఓకే, సో మనం జనరల్ గా అయితే ఖీర్లో బాదం కాజు ఇట్లా ముందు ఫ్రై చేసేసుకుని వేసుకుంటాం, మీరు పౌడర్ చేసేసి పెట్టారు. పౌడర్ చేసి పెట్టారు. ఇంకా ఇది కిస్మిస్. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ బూందీ. ఓకే, వెంట వెంటనే అన్ని వేసేసుకోవాలి, వన్ బై వన్. పాలు చిక్కగా అయిపోయాక అన్ని వేసుకోవచ్చు. మళ్ళా కేసర్ కొంచెం మంచి కలర్ రావాలి, కలర్ కోసం కొంచెం కేసర్. చూస్తుంటేనే చాలా చాలా బాగుందండి, ఇంకా టేస్ట్ ఎలా ఉంటుందో. అండ్ ఈజీ రెసిపీ కూడా కదా, వెంటనే చాలా ఫాస్ట్ అయిపోవచ్చు. ఈజీ అంటే ఎక్కువ కష్టపడిన అవసరం లేదు కూడా, మామూలుగా మనం చేసేదానికంటే చాలా త్వరగా అయిపోతుంది. చాలా నైవేద్యాలకి అది చాలా బాగుంటుంది అనమాట కదా. సునీత గారు, మరి మనకి రెడీ అయిపోయినట్టుంది, స్టవ్ ఆఫ్ చేసేయాలా? ఆఫ్ చేసా. బౌల్లోకి తీసుకుందాం. వాసన అయితే అద్దరిపోతుందండి, టేస్ట్ చేయాలి మరి ఎలా ఉందో. గుమగుమలాడే బూందికా ఖీర్ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేయండి. బూందీ కా ఖీర్ కి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, బూందీ 1/2 కప్పు, పంచదార 2 టేబుల్ స్పూన్లు, కాజు పొడి 1/2 కప్పు, బాదం పొడి 1/2 కప్పు, కుంకుమ పువ్వు కొద్దిగా, ఎండు ద్రాక్ష 1/2 కప్పు. బూందీ కా ఖీర్ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో పంచదార, బాదం పొడి, జీడిపప్పు పొడి, ఎండు ద్రాక్ష వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత బూందీ, కుంకుమ పువ్వు వేసి దగ్గర పడేంత వరకు మరిగించుకుని సర్వింగ్ పౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే నోరూరించే బూందీ కా ఖీర్ రెడీ.